నమస్కారం దత్తగారు. నమస్తే అమ్మా. దత్తగారు, కళలో కొన్ని వస్తువులు కనిపించకూడదు, కొన్ని వస్తువులు కనిపిస్తే మంచిది అంటారు కదా, అలాంటి వస్తువుల్లో అక్షింతలు. అక్షింతలు కనిపిస్తే అసలు ఏంటంటే మంచి జరగబోతుందన్న దానికి సంకేతం అంటారా, లేకపోతే ఇంకేమన్నా జరుగుతుందంటారా? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. చాలా మంచి ప్రశ్న అమ్మా. చాలామంది ఏంటంటే స్వప్నంలో చాలా చాలా విచిత్ర విచిత్రమైన కళ్ళు వస్తూ ఉంటాయి. అదేవిధంగా స్వప్నంలో జరిగిన కొంతమంది ఖచ్చితంగా ఎప్పుడో చూసినట్టో ఏదో చేసినట్టో జరిగినట్టో ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అయితే ఈ స్వప్న శాస్త్రం ఉందా అంటే ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే మనం చూసుకుంటే రామాయణంలో చూసుకుంటే కనుక త్రిజట అనే ఆమెకి ఈ రాముడు, అదేవిధంగా మా రాముడు లక్ష్మణుడు అందరూ కూడా బయలుదేరి వస్తున్నారని మరి రామాయణంలో ఉందన్నమాట. అంటే ఈ స్వప్నంలో కనబడబట్టే కదా ఆమె తెలియజేసింది. కాబట్టి ఈ స్వప్న శాస్త్రం అనేది ఖచ్చితంగా ఉంది. స్వప్న శాస్త్రంలో ఏం తెలియజేస్తుందంటే శుభ అశుభాలని మనకి ఎవరైనా సరే కొంతమంది ఉపాసకులు ఉంటారు. అంటే మనం అమ్మవారు ఉపాసన చేయొచ్చు, స్వామివారు ఉపాసన చేయొచ్చు, ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ప్రేమగా చేస్తాం. భగవంతుడు మనకి ప్రత్యక్షంగా కనపడి చేయక్కర్లేదు, చిన్న చిన్న చిహ్నాల ద్వారా మనకి ఆ పని అవుతుందా అవ్వదా అనేది స్వప్నం ద్వారా తెలియజేస్తుంటాడు. అందుకే కొంతమంది ఏంటంటే స్వప్నాకర్షణ భైరవని, స్వప్న గణపతి అని, స్వప్న ఆంజనేయమని, స్వప్న వారాహి అని ఇలా అమ్మవారి యొక్క ఉపాసన చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దానిలో భాగంగా చూసుకుంటే కొన్ని కొన్ని శుభాలు ఉంటాయి, కొన్ని అశుభాలు ఉంటాయన్నమాట. అక్షతులు కనుక స్వప్నంలో కనపడితే శుభమైన వార్త వింటారు, అన్నిట్లో కూడా శుభాలు చేకూరుతాయి. ఎప్పుడైతే క్షయించేవి ఉంటాయో అవన్నీ క్షయితం అనేది తగ్గిపోయి అన్నిట్లో కూడా అక్షయం అంటే మనకి ఏదో తరగనిది ఏదో పదార్థం మనకు వస్తుంది. మనకి ఏదైతే ఉన్నాయో ద్రవ్యం అవ్వచ్చు, అదేవిధంగా మనం ఎంతో కాలంగా పెట్టుబడి పెట్టిన వ్యాపారం అవ్వచ్చు, అదేవిధంగా ఇల్లు కడదామనుకున్నాం అనుకోండి, ఇలా కొన్ని కొన్ని స్వప్నాలు ఉంటాయి. అదేవిధంగా అక్షంతులు రావడం వల్ల తొందరలోనే మంచి పని ఏదైనా సరే సక్సెస్ సాధించవచ్చు అనమాట. అది వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, చేసే విద్యాపరం కావచ్చు, ఏదైనా సరే విద్య నేర్చుకునేవాడికి అక్షయంగా వస్తుంది అని అర్థం అనమాట. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. వ్యాపారం పెట్టుకోవాలి అనుకొని మనం స్వప్నంలో ఆ కళ వచ్చిందనుకోండి, అక్షయం, అది తరగకుండా వచ్చే ధనం వ్యాపారం పెట్టుబడిలో పెట్టడం వల్ల వస్తుందని సిగ్నల్, మనకి సూచన అనమాట. అదేవిధంగా కొంతమంది ఏంటంటే కొన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు, మనం ఇది పెడితే మనకు వస్తుందా రాదా, పెట్టుబడి పెడితే వస్తుందా రాదా. భగవంతుడి మీద భక్తితో శ్రద్ధగా ఖచ్చితంగా ఉంటే కనుక అక్షతులు మన మీద ఎవరన్నా ఇలా వేసినట్టు కానీ, అదేవిధంగా అక్షతులు మనం అందిస్తున్నట్టుగా. అక్షతులు కల్లోకి రావడం అంటే అదమ్మా అర్థం. అక్షతులు కల్లోకి రావడం అంటే ఏంటి అర్థం? ఎవరైనా మనకి ఇస్తున్నట్టుగానో లేదా మనం ఎవరికైనా అక్షతులు వేస్తున్నట్టుగానో వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటున్నట్టుగాను అంటే పితృదేవత అనుగ్రహం కూడా ఉన్నట్టు అనమాట. పితృదేవతలు మన దగ్గరకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడరు. కొన్ని కొన్ని సర్పదోషాలు, స్వప్న దోషాలు, సర్ప సంబంధమైన దోషాలు ఉన్నప్పుడు పితృదేవతలు అసలు ఖచ్చితంగా కూడా రారన్నమాట. అలాంటిది మనకి స్వప్నంలో కనుక పితృదేవతలు వచ్చి అక్షతులు వేస్తే సంతానంలో అభివృద్ధి కలుగుతుందనేది అర్థం అనమాట. అంటే వీటన్నిటికీ కూడా అక్షతులు రావడం వల్ల మంచి శుభమైన వార్త వింటారు, అన్నిట్లో కూడా ఖచ్చితంగా మంచి సక్సెస్ సాధిస్తారనమాట అక్షతులు రావడం వల్ల. అదేవిధంగా అక్షరం, చాలామంది ఏంటంటే అక్షరాలు రాయిస్తుంటారు కదా, ఈ అక్షరాలు అనేది పెద్ద శాస్త్రం ఉందన్నమాట. అక్షర శాస్త్రం అంటారు దీన్ని. మన స్వప్నంలో ఆ నుంచి బండిరా వరకు ఖచ్చితంగా కూడా మీరు ఏ దేనిలో చూడండి, ఇంగ్లీష్లో చూస్తే ఏ టు జెడ్ అంతవరకే ఉంటుందేమో, అదేవిధంగా ప్రతి దానిలో అంతే ఉంటుంది. కానీ ఈ తెలుగు పరంగా మనం చూసుకుంటే, సంస్కృత పరంగా చూసుకుంటే ఆ నుంచి బండిరా అంటే బండిరా అనేది ఉంటుంది చూసారా, ఈ లోపల వచ్చే అక్షరాలకి శరీరానికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. దీన్ని అంతర్మాతృక బహిర్మాతృక న్యాసం అని కూడా భూతశుద్ధి న్యాసం అంటారు. అంటే మన శరీరం మొత్తం కూడా ఎప్పుడు కూడా ఖచ్చితంగా చెడు ఎక్కువగా కూడా ఎప్పుడు చూడకూడదని చూస్తూ ఉంటాం, వినకూడదు వింటూ ఉంటాం, మాట్లాడకూడదు మాట్లాడుతూ ఉంటాం, అనకూడదు అంటూ ఉంటాం, పెద్దవాళ్ళని తిడుతూ ఉంటాం. అంటే దేవతాస్థానం అనేది తగ్గిపోతూ ఉంటుంది మనలో ఉన్న దేవతాస్థానం. ఇవి శుద్ధి చేయాలంటే ఎలా అంటే మన మంత్రాల్లోనే పూర్వం వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి మరి దానికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయన్నమాట. అం నమః, ఆం నమః, ఇం నమః, ఈం నమః, ఉం నమః, ఊం నమః, ఇలా మంత్రాల్లోనే ఉన్నాయన్నమాట. అంటే అం నమః శిరసి, ఆం నమః ముఖవృత్తే, అంటే ఈ శరీరంలో మొత్తం కూడా ఖచ్చితంగా ఆ నుంచి ఎక్కడ వరకు అయితే ఉంటాయో అక్షరాలు క్షం నమః వరకు కూడా హం నమః క్షం నమః ఇలా మొత్తం శరీరం మొత్తం వ్యాప్తి చెందుందన్నమాట అక్షరంతో. అందుకే దీన్ని మాతృకాన్యాసం అంటారనమాట. ఎంతో గొప్పది అక్షరాన్యాసం, ఎంత గొప్పదో మాతృకాన్యాసం అంటారు. అంటే మనకు మాతృతో సమానం,
మనకి. కాబట్టి ఈ యొక్క స్వప్నంలో ఇలాంటిది ఆ నుంచి క్ష వరకు మనం చూసుకుంటే ప్రతి దానికి ఒక కళ ఉంటుందన్నమాట. కొంతమందికి అక్షరం కల్లోకి వస్తుంది, అంటే మూల మంత్రాలన్నీ కూడా కల్లోకి వస్తుంటే, అలా కొంతమంది మన తెలిసిన మిత్రులు ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఏం చదవరు, చాలా తక్కువ వయసు అన్నమాట. స్వప్నంలో మంత్రాలు కొంతమందికి తెలిసి ఆ మంత్రాలు రాసుకొని పొద్దున పూట జపం చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే ఎంత గొప్పదమ్మా ఈ శాస్త్రం. కాబట్టి ఈ మంత్రాలు కొంతమంది జపం చేయొచ్చు. అట్లా కొంతమందికి ఏంటంటే అడవి కల్లోకి వస్తూ ఉంటుందన్నమాట, కొంతమందికి అద్దం కల్లోకి వస్తుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ అనేది ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధం అయింది ఉంటుందన్నమాట. మనకి అద్దం కనుక కల్లోకి వస్తే ఖచ్చితంగా కూడా, అద్దం కల్లోకి వస్తే దాని అర్థం ఏంటంటే మనం ఎవరి ద్వారానో మోసపోతున్నామో అని అర్థం అన్నమాట. చూడండి, అదేవిధంగా అద్దం కనుక మనకి విరిగినట్టు కల్లోకి వస్తే భార్యపరంగా భర్తలు గొడవలు, భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు, గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవేంది స్వప్నము అంటే ఏంటంటే మనకి వచ్చే సూచన అని అర్థం అనమాట. దానికి మనం ఏం చేసుకోవాలి, ముందుగా జాగ్రత్త పడాలి. పొద్దున్నే ఇప్పుడు రాత్రి స్వప్నం వచ్చిన తర్వాత పొద్దున్నే ఖచ్చితంగా ఇలాంటిది ఏదైనా స్వప్నం వచ్చినప్పుడు దాని తగ్గట్టుగా మనం ఏదో ఒక విధంగా పూజ అవ్వచ్చు, శ్రద్ధ అవ్వచ్చు, మనకు తెలిసిన దైవతారాధన అవ్వచ్చు, అన్నిట్లో కూడా చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. థ్యాంక్ యూ గురుగారు. చాలామందికి అడుగుతున్నారు, చాలామంది ఇలా మాకు కొన్ని కొన్ని కళ్ళలోకి వస్తున్నాయి, వ్యాపార పరంగా మేము ముందుకెళ్ళలేకపోతున్నాము, కొన్ని కొన్ని ఆటంకాలు కూడా జరుగుతున్నాయి, మరి దుర్ముహూర్తంలో కొన్ని అనుకోకుండా కార్యక్రమాలు స్టార్ట్ చేశాము, వాటి వల్ల మేము కొన్ని ఇబ్బందులు పడుతున్నాము అంటున్నారు. మరి వాళ్ళందరికీ పరిహారాలు ఏమైనా ఇవ్వడానికి మీరు ఏమైనా అవైలబుల్ ఉంటారా? ఖచ్చితంగా అమ్మా. చిన్న చిన్న విషయాలు కాకుండా మీకు ఏదైనా మా వల్ల కాదు అన్నప్పుడు ప్రయత్నించండి, అన్నిట్లో కూడా చెప్పగలుగుతాం అనమాట. అంటే చిన్న విషయాలకు కూడా పాపం వాళ్ళు ఏదో అనుకోని ఫోన్లు చేసేసి వాళ్ళు ఇబ్బంది పడి, నేను ఎప్పుడు కూడా ఎక్కువ శాతం జపంలోనే ఉంటానమ్మా. ఎందుకంటే నా ఆధ్యాత్మిక నా జపం నేను ఉంటాను. ఏదంటే చాలామందికి కొద్దిగైనా సరే మనం సహాయం చేయాలి, సేవ చేయాలి. ఇది భక్తి సేవ తప్పించి మనకి ఏవీ లేదనమాట. కాబట్టి ఎవరన్నా ఖచ్చితంగా పాల్గొనాలి అనుకుంటే ఖచ్చితంగా సంప్రదించవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. సో చూసారు కదా, ఎవరికైనా సరే నరదృష్టి కానీ, వ్యాపారానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించి, పిల్లల విషయంలో కానీ, జాతక పరంగా, రాశుల పరంగా, వివాహానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఇలా ఏ చిన్న డౌట్లున్నా మీరు పరిహారం చేయించుకోవాలని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.